పేట్లా బురుజ్ మెటినిటీ మెటర్నిటీ హాస్పిటల్లో నిన్న సరితాబాయి అని ఒక ప్రెగ్నెంట్ లేడీ చనిపోయింది రెండు మూడు రోజు ముందే ఆ లేడీకి అక్కడ అడ్మిట్ చేసినారు అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్తున్నారు మేము డాక్టర్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే కూడా వాళ్ళు ఆపరేషన్ చేయలేదు దానివల్లనే సరితాబాయి లేడీ చనిపోయిందని ఆ ఇంట్లో చెప్తున్నారు నేను ఆ ఇంటోలు నా దగ్గర కూడా వచ్చినారు నేను చార్మినార్ ఏసీబీ గారితో మాట్లాడినా సార్ ఇది నిర్లక్ష్యం వల్లనే చనిపోయిందని వాళ్ళ ఇంటోలు అంటున్నారు దీనికి మీరు వెరిఫై చేయండి ఎంక్వైరీ చేయండి అని ఏసీబీ గారికి చెప్పిన తర్వాత ఏసీబీ గారు ఉన్నారు ఒక కంప్లైంట్ ఇప్పియండి వాళ్ళ ఫ్యామిలీ తరఫు నుంచి ఒక కంప్లైంట్ అయితే చార్మినార్ ఏసీబీ గారికి ఇచ్చినారు ఎంక్వైరీ జరుగుతుంది ఈ థర్డ్ యూనిట్ అండలా అని ఒక డాక్టర్ ఉన్నారు థర్డ్ యూనిట్ ఆ మొత్తం ఒక గ్రూపు వాళ్ళు నిర్లక్ష్యం వల్లనే ఈ సరితాబాయి చనిపోయిందని ఇంటోళ్ళు ఫ్యామిలీ వాళ్ళు అంటున్నారు నేను చెప్పేది ఒకటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత నిర్లక్ష్యం అయిపోయిందంటే మనిషికి మనిషిగా చూస్తలేరు ఒక పశువుగా చూస్తున్నారు డబ్బు ఉన్నవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో అక్కడిక్కడ వెళ్ళి ఏదైనా ట్రీట్మెంట్ చేసుకుంటారు కానీ పేద ప్రజలు ఎక్కడ పోవాలి ఎక్కడ పోతారు వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లోనే పోతారు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో పోయిన తర్వాత మనిషికి మనిషిగా చూడారు అక్కడ ఒక పశువు ఒక పశువులాగా చూస్తారు ఆ విధంగా తెలంగాణ హాస్పిటల్ పరిస్థితి ఈ యొక్క సరితాబాయి ఇష్యూ కాదు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎవరైనా ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్ నిరీక్షణ చేస్తే దానికి ఎంక్వైరీ చేస్తే ఏం నడుస్తుంది హాస్పిటల్లో ఒకవేళ పేషెంట్ వస్తే ఆ పేషెంట్తోని ఏ విధంగా డాక్టర్లు కానీ నర్సులు కానీ అక్కడున్న అటెండర్లు కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఒక ఒకవేళ మీరు ఒక్కసారి పర్స్యూ చేస్తే మీకు తెలుస్తుంది ముఖ్యమంత్రి గారు జస్ట్ హుజురాబాద్ ఎలక్షన్కి దృష్టి పెట్టకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ విధంగా నిర్లక్ష్యం వల్ల మనుషులు చనిపోతున్నారు ప్రెగ్నెంట్ లేడీలు చనిపోతున్నారు దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత ఆ లేడీ ప్రెగ్నెంట్ అయింది ఇరవై సంవత్సరాల తర్వాత ప్రెగ్నెంట్ అయిన తర్వాత డాక్టర్లు నిర్లక్ష నిర్లక్ష్యం